తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గర ఉన్నటువంటి ఆంధ్ర శబరిమలకి వందలాది వేలాది లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి అనేక రాష్ట్రాలను చూస్తున్న భక్తులందరూ కూడా విన్నపం ఏంటంటే, ఇక్కడ ఆంధ్ర శబరిమల ఎక్కడుంది, రోజు దర్శనం ఉంటుందా లేదా, తలుపులు వేసేస్తారా, ఇరుములు తీసుకుంటారా లేదా అని చాలామంది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది తెలియక చెప్పలేకపోతున్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క వీడియో వాయిస్ని ఎవరైతే అనేక గ్రూపులకు పంపిస్తారో అది కూడా ఒక సేవా కార్యక్రమం తెలియజేస్తూ, ఈ వీడియో ఆలకించిన వారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామికి సేవ చేసే భాగ్యం ఏంటంటే, ఈ వీడియో వాయిస్ని అందరికీ గ్రూపులకు పంపించండి, విషయాలను తెలియజేసిన వాళ్ళు ఉత్తమం. అంచేత ఏంటంటే, ఇక్కడ ఆంధ్ర శబరిమల తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గర ఉంది. అన్నవరానికి 22 కిలోమీటర్ల లోపల శంఖవరం మీదుగా వెళ్ళాలి, శంఖవరం మీదుగా రావాలి. ఇక్కడ విశిష్టత ఏంటంటే 18 కొండలు వెలిసి ఉన్నాయి. చాలా చోట్ల మరి 18 మెట్లపై స్వామి ఉంటారు, కానీ ఇక్కడ 18 మెట్లే కాదు, 18 కొండల మధ్య పద్మాకారంలో వెలిసి ఉన్నటువంటి ఈ 18 కొండల్లో 18 మెట్లపై స్వామి కొలువు ఉన్నారు. ఇక్కడ నిత్యం దర్శనం ఉంటుంది. అయ్యా భక్తులందరికీ విన్నపం, ఈ రోజు ఆ రోజున కాదు, ఇక్కడ సంవత్సరం పొడిక్కి జీవితాంతం యుగ యుగాలు సూర్యచంద్రరాజులు ఉన్నంతకాలం, భూమండలం ఉన్నంతకాలం, పంచభూతాలు ఉన్నంతకాలం ప్రతి నిత్యం ఇక్కడ ఆంధ్ర శబరిమల దర్శనం ఉంటుంది. నిత్యం ఇరుగుడు తీసుకుంటాము, ఆడవాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. సంక్రాంతి నాడు జ్యోతి దర్శనం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావచ్చని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాత్రిపూట ఉండేవాళ్ళకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు చేస్తాం. రాత్రిపూట ఎవరు వచ్చినా, అర్ధరాత్రి 1 గంటకు వచ్చినా 2 గంటలకు వచ్చినా వాళ్ళకి పడుకోవడానికి మరి అవకాశాలు కల్పించి మరి అనేక రకాల సదుపాయాలు, ఆ రాత్రిపూట వచ్చే వాళ్ళకి టిఫిన్లు, భోజనాలు, పాలు ఏం కావాలో ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాం. రాత్రిపూట ప్రతిరోజు కూడాని వచ్చి 2 రోజులు కూడా ఉండొచ్చు ఇక్కడ. కాబట్టి ఈ వీడియో వాయిస్ని అందరూ కూడా మరి ఇతర గ్రూపులకి ఫోటోలు వీడియోలు అన్నీ పంపించి ఆంధ్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రత్యేకంగా ఎక్కువ మీరు పొందాలని చెప్పేసి, ఆ యొక్క సేవలో మీ యొక్క కోరికలను నెరవేరి స్వామి ఫలితాలు ప్రసాదించాలని చెప్పి స్వామిని కోరుకుంటూ, సర్వదా మీ అందరికీ స్వామివారికి నిరంతర పాదదాసుని, నా యొక్క ప్రాణం ఊపిరి శ్వాస 18 మెట్లకి అయ్యప్ప స్వామి 18 మెట్లకు అయ్యప్ప పాదాలకు, భక్తులైన మీ అందరికి పాదాలకు, మీ అందరి పాదాలకి నేను సేవకుండా చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం పలుకుతూ, సర్వేజన సుఖినో భవంతు. స్వామి.